దేవుడు అంటాడు నీ చేతిలో ఉన్నంతవరకు అది కొంచెమే, అది ఎప్పుడైతే నా చేతిలోకి వస్తుందో దానిని వృద్ధి చేయడం ప్రారంభిస్తా, దాన్ని నేను బలపరచడం ప్రారంభిస్తా, దాన్ని దీవించడం ప్రారంభిస్తా. ఐ విల్ బ్లెస్ ఇట్ ఇన్ 100-fold అండ్ ఐల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. నీకు నేను 100-antalaga నేను దాన్ని వృద్ధి చేసి తిరిగి మళ్ళీ నేను నీకు దాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా మనం చూస్తే యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న కాలంలో కూడా మనం చూస్తే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నారంట. ఆ సందర్భంలో అప్పటి వరకు వాక్యం వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క సంచిలో ఆహారం అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ దగ్గర ఆహారం మిగల్లే. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంట దేవుని వైపు చూస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి యేసుక్రీస్తు వారు జాలి అనిపించి, ఓకే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనం భోజనం పెట్టి పంపిద్దాం, ఇంతకీ మీ దగ్గర ఏముంది అని అడిగాడు ఆయన. చూసారా, మీ దగ్గర ఏముంది అని అడిగాడు. అందుట్లో ఒక చిన్న కుర్రాడు లేచి, అయ్యా నా దగ్గర 2 చేపలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి, సరే నా దగ్గర తీసుకురండి. అందరూ అలా చూస్తున్నారు, ఏంటి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇప్పుడు యేసుక్రీస్తు తినేస్తారా ఏంటి. వెంటనే ఆ 2 బుట్టలను కూడా దేవుడు పైకెత్తి, యేసుక్రీస్తు పైకెత్తి అని ప్రార్థన చేసి దాన్ని ఆశీర్వదించి కిందకి దింపి ఆ రొట్టెలను విరిచారంట. ఆ రొట్టెలను విరిచి మేబీ ఆ 5 రొట్టెలను ఒక 15 ముక్కలు చేశారనుకుందాం. 5 రొట్టెలను ఒక్కొక్క రొట్టెను 3 ముక్కలు చేశారనుకుందాం. సో 15 పీసెస్ అయినాయి. ఇటొక బుట్టను అటొక బుట్టను పంపించారు. పంపించి ఇదిగో శిష్యులు మీరు ఇవ్వండి అయ్యా, పేతురు ఇవ్వయ్యా అని అంటే ఆయన ఆ బుట్ట చూశాడు, ఎన్ని ఉంటాయి ఆ 15లో, ఇటొక 7 అటో 7 ఉన్నాయి. ఈ 7 ఇక్కడ చూస్తేనేమో దాదాపు 15 వేల మంది ఉన్నారు, ఇది నెల పంచిపెడతాం అని అనుకున్నాడు. అనుకుని అయినా యేసుక్రీస్తు చెప్పారుగా చేసేద్దాం విశ్వాసంతో అని ఫస్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా తీసుకోండి. ఆయన ఒక ముక్క తీసుకున్నాడు. 2 వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, అయ్యా తీసుకోండి. 3 వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, తీసుకోండి తీసుకోండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎంతమంది తీసుకుంటున్నా ఇంకా అది పెరుగుతూనే పోతుంది తప్ప అది తగ్గడం ప్రారంభం అవ్వట్లా. హల్లెలూయా. సో దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారు వాటిని ఆ కొంచాన్ని తీసుకొని ఆయన 15 వేల మందికి పంచగా ఇంకా 12 గంపల యొక్క మిగిలిందంట ఆహారం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ వాట్ యు హ్యావ్. నీకు ఏముందో అదే నాకు కావాలి, అదే దాన్నే నేను దీవిస్తాను, దాన్నే నేను గణపరుస్తాను. కానీ నీకున్న కొంచెంని దేవునికి ఇచ్చే మనసు నీకు లేకపోతే వృద్ధి ఎలా చెందుతుంది? హౌ కెన్ హీ బ్లెస్ దాట్? ఒకవేళ ఈ సారేపతి స్త్రీ ఆమె కనుక ఆయనకి పెట్టకుండా ఆమె కుమారుడు మొత్తం తినేసి ఉంటే కనుక ఆ రోజుతో వాళ్ళ ఆహారం అయిపోయి ఉండేదేమో. కానీ షీ షేర్డ్ దాట్, తను దేవుని మాటకు లోబడింది. ఆయన అదే ఆయన ఒకే మాట అన్నాడు, ఇదిగో ఆ చిన్న అప్పమును నాకు చేసుకుని మొదట నాకు తీసుకురమ్ము, ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకున్నాము. హీ నో, ఏలియాకు తెలుసు దేవుడు ఎలా వర్క్ చేస్తాడు. దేవునికి తెలుసు, అంతకుముందే విట్నెస్ చేశాడు కాకుల నుంచి ఎలాగ ఆహారాన్ని తిన్నాడు. కాబట్టి దేవుడు చెప్పాడంటే కార్యం చేస్తాడు. ఇతను ఫ్యామిలీ విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు, గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాలా ఇంప్రెసివ్ థింగ్ ఒకటి నాకు అనిపిస్తుంది. కొంతమంది కుటుంబాల్లోకి వెళ్తేనేమో పిల్లలు కనీసం లేచి కూడా ఉంచారు, వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని బెడ్ మీద పడుకొని టీవీ చూస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలనేమో మేము వెళ్ళినప్పుడే మేము ఎక్కడైతే వెహికల్ పార్క్ చేస్తామో అక్కడికి పరిగెత్తుకుని వచ్చేసి అక్కడి నుంచి మమ్మల్ని ఎంతో ప్రేమతో వాళ్ళ ఇంటిదాకా తీసుకెళ్ళిపోతారు. అంత మాత్రమే కాదు, కొంతమంది పిల్లలైతే వారి సంవత్సరంలో వారికి ఒక కిడ్డీ బ్యాంక్ ఉంటుంది, వారు దాచుకున్న ధనం ఉంటుంది కదా, అదంతటిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు దేవుని సన్నిధికి ఇవ్వడం చూస్తారు. అన్న ఇదిగో దేవుని పరిచర్య కోసం వాడండి, దేవుని సేవ కోసం వాడండి అని చెప్పి ఇస్తే అది నిజంగా నాకు ఎంతో ఎమోషనల్గా అనిపిస్తుంది. అయ్యో వాళ్ళు ఎంతో ప్రేమతో ఎంతో సహనంతో ఎన్నో నెలల నుంచి దాచుకున్నారు, ఇప్పుడు ఒకేసారి తీసుకుని నాకు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని కొనుక్కోవాలని ఉంటుంది, దాని మీద ఎన్ని ఆశలు ఉంటాయి. కానీ వారి తల్లిదండ్రులు వారిని సరైన పద్ధతిలో నేర్పించారు ఏంటంటే, ఇదిగో నువ్వు దేవునికి నీకు ఉన్నది ఇస్తే దేవుడు దాన్ని వృద్ధి చేసి తిరిగి మళ్ళీ నీకే దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సో వారికి ఉన్న ఆ కొంచెంని దేవుని సన్నిధికి ఇస్తున్నారు, దాన్ని దేవుని పరిచర్యకు వాడుతున్నాము, దాని యొక్క ప్రతిఫలము దేవుడు ఆ కొంచెంని దేవుడు వృద్ధిపరిచి వారి యొక్క స్కూలింగ్లో, వారి యొక్క కాలేజీలో, వారి యొక్క జాబ్లో, వారి యొక్క మ్యారిటల్ లైఫ్లో ప్రతి అడుగులను కూడా దేవుడు ఎక్కడ కూడా లేమి లేకుండా సమృద్ధితో వారు నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా.
దేవునికి వారు కేవలం చిన్న కాయిన్సే ఇచ్చారు, కానీ వారు వారికి మాత్రం దేవుడు తిరిగి మళ్ళీ నూరంతల ప్రతిఫలం దయచేశాడు. హల్లెలూయ. సో ఈ పేద విధవరాలు కేవలం దేవుని మాటకు లోబడి ఆ యొక్క సేవకునికి కేవలం ఒకే ఒక చిన్న అప్పాన్ని చేసింది, రొట్టెని చేసింది. దానికి ప్రతిఫలంగా దేవుడు ఆమె యొక్క బుడ్డిలో ఆ నూనె అయిపోకుండా ఆ కరువు కాలమంతా కూడా ఆ కొంచెం నూనె కొంచెం రొట్టెతోనే ఆ పిండితోనే ఆ యొక్క కరువు అంతా కూడా దేవుడు వారిని పోషించడం మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడతో దేవుడు ఆగలేదు. అసలు ఏ కారణం చేత దేవుడు సారేపాతిలో ఉన్న విధవరాలి గృహానికి దేవుడు ఏలియన్ పంపించాడో ఆ అసలైన ఉద్దేశం ఇప్పుడు బయటపడింది. ఆ యొక్క సేవకునికి ఆమె రొట్టెలు చేసి ఆయనకి ఆ యొక్క రొట్టెల్ని పెట్టి ఆయన ఇద్దరు కలిసి భోజనం చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ కుమారుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. అప్పటికే అనేక రోజులుగా తన బలహీనుడిగా ఉన్నాడు. సో తనకు ఆహారం పెడదామని చెప్పి వెళ్ళి నానా లేరా అని అడిగితే వాడి ప్రాణం లేనట్టుగా ఉన్నాడు. కదిపింది, ఎత్తుకుంది, ఊపింది, రే లెగరా 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 అని అడుగుతోంది. అసలు చలనం లేదు. ఒక్కసారి గుండెలు బాదుకొని ఏడుస్తోంది, ఇదే నా దేవుడు నాకు చేసిన కార్యము. అయ్యా సేవకుడా, నా కుమారుని కోసం ప్రార్థన చేయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా అని అడిగితే వెంటనే ఏలియా ఆ బిడ్డ యొక్క బాడీని పట్టుకొని ఆ బిడ్డ యొక్క శరీరాన్ని పట్టుకొని వెంటనే మెట్లెక్కి మేడ గదిలోనికి వెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయ. ఎప్పుడైతే మన జీవితంలో ఒక కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే దుఃఖించాల్సిన పరిస్థితి వస్తుందో, మనందరం కూడా కిందకి వెళ్తాం, మనందరం కూడా తలదించుకుంటాం, మనందరం కూడా ఏడుస్తాం, మనందరం కూడా డిప్రెషన్లోకి వెళ్తాం. కానీ ఏలియా వాజ్ నాట్ గోయింగ్ డౌన్, ఏలియా వాజ్ గోయింగ్ అప్. ఆ మేడ గదిలోనికి ఒంటరిగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆకాశం వైపు తన ముఖమును తన చేతులను ఎత్తి, అయ్యా ఇదిగో ఈ బిడ్డను బ్రతికించయ్యా, ఈ విధవరాలని అన్యాయంగా నువ్వు చేయకయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన విడిచిపెట్టలా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజున మన జీవితాన్ని మనం పాడు చేసుకుని ఉండొచ్చు. ఈరోజున మనము అనుకున్నట్టుగా జరగని స్థితిలో, మన జీవితంలో మనం ఓడిపోతున్నాం అనుకున్న స్థితిలో మనము కిందకి కాదు వెళ్ళవలసింది, పైకి వెళ్ళాలి. మన కన్నులు కిందకి కాదు చూడవలసింది, ఆకాశం ఉందన్న మన తండ్రి వైపు చూడాలి. ఒకవేళ ఏలియా వాళ్ళ ఆ తల్లితో కలిసి కూర్చొని ఆ బాడీ పక్కన ఏడ్చుండుంటే కనుక ఏమీ జరుగుండేది కాదేమో. కానీ తన రెండు చేతులు ఎత్తి విశ్వాసంతో ప్రార్థించడం ప్రారంభించాడు. మొదటి రాజులు 17:21 చదువుదామా. ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు, దేవనామాన్ని మహిమపరుద్దామా. ఆ సందర్భంలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్న విషయం ఏంటంటే, హీ స్ట్రెచ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ బాయ్. అతన్ని పడుకోబెట్టి అతని ముందు మోకరించి తన స్ట్రెచ్ చేసుకుని అంట రెండు చేతులు కూడా ఆకాశం వైపు ఎత్తి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా ఇతన్ని కాపాడయ్యా, 3 సార్లు బెగ్ చేశాడంట, 3 సార్లు రిక్వెస్ట్ చేశాడు దేవుణ్ణి, ఇతను బ్రతికించు 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 అన్నప్పుడు వెంటనే దేవుడు తన యొక్క జీవాన్ని తనలో ఊదినప్పుడు ఆ చిన్నవాణి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయ. మీరు ఒక విషయాన్ని గమనించారా ఆకలితో ఉన్న ఏలియాకు దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించి కాకులను ఏలియాకు దీవెనగా మార్చాడు. ఆ తర్వాత ఏలియాను ఈ కుటుంబానికి దీవెనగా మార్చాడు. ఈ కుటుంబంలో ఏలియా ఇచ్చిన సమృద్ధిని బట్టి, దేవుడు ఆ జీవితంలో చేసిన సమృద్ధి, ఆ పిండిని ఆ రొట్టెను ఆ పిండిని ఆ నూనెను బట్టి వారి కుటుంబంలో ఉన్నారందరూ కూడా కరువు కాలమంతా 3.5 సంవత్సరాలు కూడా వాటి మీదే వారు బ్రతకడం సాగారు. హల్లెలూయ. దేవుని యొక్క బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈరోజున మనం ఒకవేళ నీరిచ్చింది కదా అని చెప్పి ఆ యొక్క వాగు గొప్పది కాదు, ఆహారం తెచ్చే కదా అని చెప్పి కాకులు గొప్పవి కాదు, లేదంటే ఈ యొక్క పిండి కలిపిపెట్టింది కాబట్టి ఆ యొక్క విధవరాలు గొప్పది కాదు, లేదంటే ఈ బిడ్డను బ్రతికించాడు కదా అని చెప్పి ఏలియా గొప్పవాడు కాదు,
ఈ సమస్తమైన స్టోరీ వెనకాలంతా కూడా ఉండి నడిపించి అద్భుతాలను చేసింది ఎవరు? మన దేవుడు. హల్లెలూయా. ఈరోజున వారి జీవితంలో దేవుడు ఒకరిని ఒకరికి ఆశీర్వాదకరంగా ఎలా నిలిపాడో, ఈరోజున మన జీవితంలో కూడా మనల్ని ఒకరికి ఒకరిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి వి నీడ్ టు రిమెంబర్ దాట్ అవర్ గాడ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఎవ్రీ మిరకల్ ఇన్ అవర్ లైఫ్. ఇదే మన మెసేజ్ టైటిల్. అవర్ గాడ్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ ఎవ్రీ మిరకల్ ఇన్ అవర్ లైఫ్. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీ జీవితంలో ఇతరులు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, దాని వెనుక దేవుడే కార్యాన్ని జరిగించేవాడు. కాబట్టి నీ జీవితంలో చిన్న చిన్న కార్యాలు జరిగితే ఆ కార్యాలు వెంబడే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే కావాలి అదే కావాలి అదే జరగాలని అనద్దు. దేవునికి మాటకు నువ్వు లోబడు, దేవునికి నువ్వు సరెండర్ అవ్వు, దేవునికి నిన్ను సబ్మిట్ చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఏలియాను ఇతరులకు ఎలా అయితే దీవెనకరంగా మార్చాడో అదేవిధంగా నిన్ను కూడా అనేకులకు దేవుడు దీవెనకరంగా మార్చి దేవునికి రాకడ కొరకు అనేకులను సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యు షుడ్ ఆల్వేస్ బిలీవ్ దాట్ గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ మిరకిల్. గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ మిరకిల్. అయితే దేవుడు నీ జీవితం ఈ మేలులన్నీ చేయడానికి గల కారణము, నీ జీవితంలో ఈ యొక్క ఇవన్నీ కూడా నీ జీవితంలో ప్రవేశపెట్టగల కారణము, దేవుడు మనకి ఇన్ని ఇస్తున్నాడు కదా, తిరిగి మళ్ళీ మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మన కానుకలను కోరుకుంటున్నాడా? మన కానుకలను కోరుకుంటున్నాడా? మనమిచ్చే ధనంని దేవుడు ఆశిస్తున్నాడా? కాదు. ఆయన మన జీవితంలో 99 మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన నుంచి అడిగేది ఒకటే, నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయానికి ఇస్తున్నావంటే ఆయనకి నువ్వు లోబడాలి. ఒక భార్య తన భర్తకి తన హృదయాన్ని ఇస్తుంది. దేవుడు భార్యలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే, ఇదిగో నీ భర్తకు నువ్వు లోబడి ఉండు. క్రీస్తుకు నువ్వు ఎలా అయితే లోబడి ఉంటావో నీ భర్తకు నువ్వు అలా లోబడి ఉండాలి. ఈరోజు నీ హృదయాన్ని నీ హృదయంలో నిజంగా దేవుడు ఉంటే కనుక, నీ హృదయంలో నిజంగా పరిశుద్ధ ఆత్ముడు ఉంటే కనుక దేవుని మాటకు మనం లోబడతాం. స్టార్టింగ్ నుండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, నిజంగా దేవునికి మీరు లోబడుతుంటే కనుక దేవుడు మీకు ఒక ఆజ్ఞనిస్తే ఆ ఆజ్ఞను పాటించడానికి ఎంత సమయం పడుతుంది? దేవుడు మిమ్మల్ని ఒక ప్రదేశానికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? దేవుడు మిమ్మల్ని ఒక పని చేయమంటే, ఒక వ్యక్తిని క్షమించమంటే, ఒక పాపాన్ని ఒప్పుకోమంటే అది జెన్యున్గా ఒప్పుకోవడానికి నీకు ఎంత సమయం పడుతుంది? దాట్ ఈజ్ యువర్ ఫెయిత్. నీకు ఎంత సమయం పడుతుందో అదే నీ విశ్వాసం అంటున్నాడు దేవుడు. నీకు ఎక్కువ సమయం పడుతుందా? అయితే నీ విశ్వాసం తక్కువ ఉంది. అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా దేవుని సన్నిధిలో ఆయన అడిగింది చేస్తున్నావా? అయితే ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నావు, పూర్తిగా ఆయనకి లోబడుతున్నాం. ఆయనకి లోబడే వారిని ఏం చేస్తారో తెలుసా? అనేక లోకాస్తుల యొక్క ఆస్తిని దేవుడు ఆయన కొరకు వారి కొరకు ఆయన దాస్తానంటున్నాడు. పాపాత్ముల ఆస్తిని దేవుడు పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు ఆయన దాస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.